సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి ఆర్టీసీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. గత ప్రభుత్వంలో తమకు తీరని అన్యాయం జరిగిందని తమను ఆదుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చారు. సస్పెన్షన్, మెమోలు, జీతాలు కట్ చేయడం వంటి కారణాలతో ఉద్యోగాల నుంచి తొలగించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలోని అన్ని డిపోల ఉద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. తమకు ప్రభుత్వమే న్యాయం చేయాలని వారు కోరారు. ఈ మేరకు సీఎంను కలిసి విజ్ఞప్తి చేసేందుకు రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి భారీగా చేరుకున్నారు ఆర్టీసీ కార్మికులు. సో ముఖ్యంగా ఇటు పని ఒత్తిడి, ఇతర చిన్న చిన్న కారణాలతో ఇటు డిపోల్లో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా ప్రధానంగా ఆర్టీసీ ఉద్యోగులు తమ గోడును వెళ్లబూసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి తరలి వచ్చారు. గత ప్రభుత్వం తమను పూర్తిగా విస్మరించిందని, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఏనాడు కూడా గత ప్రభుత్వం తమను పట్టించుకోలేదని, సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలంటూ కూడా టీఎస్ఆర్టీసీ కార్మికులందరూ కూడా రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర చేరుకున్నటువంటి పరిస్థితి. చెప్పండి రేవంత్ రెడ్డి గారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఎందుకు వచ్చారు? ఇప్పటికే సీత గౌరవనీయంగా మన రేవంత్ రెడ్డి సార్ గారి, ముఖ్యమంత్రి గారికి తెలియజేయండి ఏమనగా, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కార్మికుల సమస్య ఏంటంటే సస్పెండ్ రిమూవల్ అయిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారన్న. దయచేసి చెప్తున్నాం ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి దందం పెట్టి చెప్తున్నాం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కార్మికుల అందరం కలిసి చెప్పడం ఒక్కటే తెలుసుకున్నాము. రిమూవల్, సస్పెండ్, ఆబ్సెంట్ అయిన అందరం వచ్చినాము ఇక్కడ. మాకు ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్, దయచేసి మేము కూలీనాలు చేసుకోవడానికి బయటకు పోయిన పరిస్థితుల్లో జీవిస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఉద్యోగం పోయి 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్క కార్మికులం ఉన్నాం సార్ ఇక్కడ. మాకు ఎందుకంటే తొందరలోనే మా ఉద్యోగాన్ని మాకు ఇప్పిస్తే దయచేసి మా ఉద్యోగం చేసుకుని అతి త్వరలో నేను ఆన్ డ్యూటీలో బ్యాక్ పెయిన్ వస్తుంది సార్. నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, నేను డిఎం గారికి ఫోన్ చేశాను సార్. ఫోన్ చేస్తే ఏం గిట్ట సంగతి సార్ అంటే, సరే నువ్వు తార్నాక ఈఎస్ఐ హాస్పిటల్ పోవని అడ్మిట్ అని చెప్పాడు. చెప్తే నేను పోయాను, బదిసుకుని డైరెక్ట్ హాస్పిటల్ వెళ్ళాను. అడ్మిట్ అయ్యాను అక్కడ. అక్కడ చూసేసరికి కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి సార్, 14 స్టోన్స్ వచ్చినాయి. వాళ్ళు అందులో 6 నెలలు ఉంచారు హాస్పిటల్లో ప్రమోద్ కుమార్ సార్. ఇట్లా ఉన్నసరికి ఏమైందంటే దాంట్లో కిడ్నీలు రాలేదాకా ఉంచారు. మీరు డ్యూటీలో ఉన్నారా? లేదు సార్, నాకు రిమోట్ ఇది సార్, కండక్టర్ ఇచ్చి సార్, కండక్టర్ ఇస్తే నేను చేయను సార్. నాకు లెక్కలు రావు, ఏం రావు, చదువుకోలే పెద్దగా. అయితే దాన్ని బట్టి కండక్టర్ ఇచ్చారు. కండక్టర్ ఇస్తే నేను చేయను అని చెప్పింది సార్. సార్ నువ్వు ఇంటికి వెళ్ళిపో, నీకు లెటర్ పంపిస్తామన్నారు సార్. దాని ద్వారా నాకు లెటర్ రాలేదు, రేమి రిమోల్ చేశాను చెప్పి అన్నారు సార్. రిమోల్ లెటర్ కూడా నాకు అందలేదు సార్ ఇంతవరకు. చెప్పండి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మీలాగా ఎంతమంది ఇలాంటి సమస్యలు? 2015లో మన సమ్మక్క సారక్క జాతర పోయి వచ్చాం. పోయి వచ్చినాక అలసిపోయినా అని ఒక నెక్స్ట్ రోజు డ్యూటీ పోలేదు. డ్యూటీ నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ రోజు డ్యూటీ పోతే షోకస్ కింద నోటీస్ ఇచ్చిండు. షోకస్ డ్యూ రిమూవ్ ఆర్ఎం ఆఫీస్లో సబ్మిట్ చేసిన ఆయన రెస్పాన్స్ ఇవ్వలేదు. చిన్న చిన్న కారణాలతో మాకు డ్యూటీలు తీసేసారు ప్రతి ఒక్క కష్టం కండక్టర్ అండ్ డ్రైవర్లకు. మా రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి ఏం చెప్పదలుచుకున్నారు మీ సమస్యను? ఎందుకంటే చాలా మంది వస్తున్నారు. మేము మా భార్యలను, మా ఫ్యామిలీస్ నడుపుకోవాలంటే మాకు డ్యూటీలు ఇస్తే దయచేసి రేవంత్ రెడ్డి సార్కి దండం పెట్టి మొక్కుతున్నాము. మా డ్యూటీలు మాకు ఇప్పిస్తే మేము చేసుకొని మా పిల్లలను నడుపుకుంటాం, లేదంటే మా బతుకులు రోడ్డు మీద అవుతాయి. చెప్పండి. నేను ఇబ్రహీంపట్నం డిపో నుంచి వచ్చాను సార్. నేను మే 1 తారీఖు నాడు మా కొడుకు, అన్న కొడుకు యాక్సిడెంట్ అయింది, 2 తారీఖు చనిపోయింది సార్. అయితే మాన్యువల్గా లీవ్ లెటర్ వేసేది ఉంటే ఏమైందంటే అప్పుడు ఆన్లైన్లో పెట్టాలని చెప్పి చెప్పారు సార్. ఆన్లైన్లో అప్లై చేసుకుంటే అప్లై అవుతలేదు సార్. అది ఎన్నిసార్లు చేసినా ఆడలేదు సార్ నేను. ఒక దినాలు అయిపోయే వరకు, ఒక అప్పటి వరకు కూడా ఉండలేదు. 7 రోజులు ఉన్నా సార్. 7 రోజులకు ఏం చేసిన, నువ్వు ఆబ్సెంట్ అయినామని చెప్పి, అనదర్ ఐదు ఆబ్సెంట్ అని చెప్పి ఒక 2 నెలలు తిప్పారు సార్. 2 నెలలు తిప్పింది. రోజు పోతున్నా డిపో దగ్గర కూర్చుంటున్నా వస్తున్నా సార్. అయినా అట్లా చెప్పేసి నన్ను రిమూవ్ చేస్తే. ఎంతమంది ఉంటారు మీలాగా? ఉంటారు సార్, 6000 మంది వరకు ఉంటాం సార్. సజ్జనార్ గారి దృష్టికి, ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్లారు? తెలుసు సార్, వాళ్ళందరికీ తెలుసు సార్. టీఆర్ఎస్ గవర్నమెంట్ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది సార్. మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం సార్, లాటి దెబ్బలు తినం, ఉద్యమం చేసినాం. అయినా కూడా మమ్మల్ని వాగ్ దాటినాక దెబ్బతగిలి కొట్టినట్టు మమ్మల్ని వాడుకొని మమ్మల్ని నాశనం చేసింది సార్. కనీసం వచ్చిన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా సరే మాకు న్యాయం చేస్తారని ఆశతో వచ్చినాం సార్. దయచేసి మా ఉద్యోగాలు మాకు ఇప్పించగలరు సార్. తమ సమస్యలను పరిష్కరించాలంటూ కూడా మీరంతా కూడా సీఎం రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ తిరుపతితో నుమాన్ ఏబీ ఆంధ్రజ్యోతి చూపించు.